మన జీవితంలో కూడా ఇలాంటి శరీర కార్యాలు మనకి ఎప్పుడైతే దూరమైపోయిమో దేవుని యొక్క బలము మనలో ప్రవహిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేనైనా చేయించొచ్చండి. దేవుని బలం మనలో ఉంటే కొన్ని కొన్నిసార్లు మనం బలహీనం అయిపోతుంటాం, కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడండి, మనం బలపరుస్తుంటాడు. ఎవరు చూడట్లేదులే, లేదు. ఎవరు చూస్తున్నారండి మనతో? ఎవరున్నారు ఆయన అంటే? అందుకే అంటున్నాడు పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచుకుడి. ఎప్పుడు దుఃఖపడిపోతున్నాడు తెలుసండి? దేవుడు నా పక్కన లేడు, దేవుడు నన్ను చూడడం లేదు, దేవుడు నాతో లేడు, దేవుడు నన్ను ఏమి కనిపెట్టడం లేదు. ఎప్పుడైతే మనం అలా ఉండి అలాంటి ఆలోచన కలిగి మరి మనం పాపం చేస్తున్నామో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో దుఃఖపడుతున్నాడు అంటండి, వేదన పడుతున్నాడు అంటండి. అందుకే అన్నాడు యోషువా, అంటున్నాడు ఆ యొక్క జనులతో మీరు సహవాసం చేయొద్దు, పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే. అందుకన్నాడు లోకాన్ని స్నేహించేవాడు దేవునికి శత్రువు. లోకంతో స్నేహం దేవునికి వైరమని మీరు ఎరుగరా.